ಸದಾ ಭಾರತ ವಿಶ್ವಕರ್ಮ ಸಂರಕ್ಷಣ ಸಮಿತಿಗೆ ಪರಿರಕ್ಷಣ ಸಮಿತಿಗೆ ಅಧ್ಯಕ್ಷನಿಗೆ ಅನುಕೂಲ ವೇಮಲ ಬಾಳ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಗೆ ಜೈ. ఈరోజు మనం 409 శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. అందువల్ల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా నేను ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మాలో చాలామంది విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యలో పేపర్లో చాలా ఎక్కువైపోయినాయి ఆత్మహత్యలు విశ్వకర్మలే. కారణం ఏంటంటే, ఏదో వస్తుంది ప్రభుత్వం ఏదో చేస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏమీ అక్కడి నుంచి స్పందన లేకపోవడం వలన నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2200 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. మన శ్రీకాంతాచార్య విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలి. ఎందుకంటే 1969 ప్రొఫెసర్ జయశంకర్ గారు, మన సిద్ధాంతకర్త గారు ఉద్యమాన్ని లేవదీశారు. అది మన విశ్వకర్మనే. మరియు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమము దిగజారిపోతుంది, అయిపోయింది, కేసీఆర్ గారు అరెస్ట్ అయిపోయారు, హాస్పిటల్లో తెలిసి ఎక్కించుకుంటున్నారు, అయిపోయింది అని అనే సర్కారు, అప్పుడు శ్రీకాంత్ గారు మరణడే మళ్ళీ ఉద్యమాన్ని లేవదీశాడు. మళ్ళీ మళ్ళీ ఉద్యమాన్ని మళ్ళీ తట్టి లేపింది మా విశ్వకర్మ శ్రీకాంతాచార్య. లేకపోతే ఈరోజు మన తెలంగాణ ఉండకపోతున్నా, ఏముండకపోతున్నాయి. ఆ ఒక్క ఆత్మహత్య ఫలితంగానే మనకు తెలంగాణ వచ్చింది. తర్వాత మా విద్యార్థులు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఎంతో బలిదానాలు చేసి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి మెడలు వంచి మన తెలంగాణ తీసుకొచ్చారు. ఆ యొక్క ప్రతిఫలాలు మన ప్రభుత్వము అనుభవిస్తుంది. అది ఆ తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటున్నారు. అది బంగారం పనిచేసే వాళ్ళకు అది బంగారు తెలంగాణ కాదు, వెండి తెలంగాణ కూడా అవుతలేదు. అందువల్ల ప్రభుత్వం 200 కోట్లు ముందుగా ప్రకటించాలి. కాసోజు మన శ్రీకాంతాచారి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రదర్శించాలి. బ్రహ్మంగారి జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా రవీంద్ర భారతిలో జ్యోతిరావు పూలే వాల్మీకి సంఘాలకు, భట్టరాజు సంఘాలకు ఎలాగ జరిపిస్తున్నారో రవీంద్ర భారతిలో ప్రభుత్వమే బీసీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి జరిపించాలని కోరుకుంటున్నాను. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.